Good evening to all of my media friends, both print and electronic media. ఈ సందర్భంగా పార్లమెంట్ భారత పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఎన్నిక అవడం అనేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నేను కలలో కూడా ఊహించలేదు ఎప్పుడు మాలాటి వాళ్ళు అంటే మేము చాలా చిన్నవాళ్ళం పేదవాళ్ళం మాలాటి వాళ్ళం పార్లమెంట్లో అడుగు పెడతామని కలలో కూడా ఊహించలేదు నేను ఎప్పుడు అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా నాకు రాజకీయ గురువులైనటువంటి ఇద్దరు మహోన్నత వ్యక్తులను ఒకసారి నేను స్మరించుకోవాలి వారికి నా నివాళులు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా ఒకటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకులు స్వర్గీయ శ్రీ రాయవర్మన సో గారు రెండు దివంగత ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వీరిద్దరూ ఒకరైతే నాకు రాజకీయాల్లో వనమలు నేర్పిన వారు శ్రీ రాయవర్మన సో గారు అయితే నన్ను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించిన వారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారిద్దరికీ జన్మలకి రుణపడి ఉండవలసిన మండపడి ఉంటానని మా కుటుంబం కూడా మన రాష్ట్రం ఎన్నో సమస్యల మీద ఇప్పుడు కొట్టుమిట్లాడుతూ ఉన్నాం మనం ఒకటి ప్రధానమైనది దాంట్లో ఆర్థిక సమస్య చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఒక మాటగా చెప్పాలంటే ఈ కోవిడ్-19 వల్ల మనం అనుకోని ఇబ్బందుల్లో పడ్డాం ఇది ఈ సందర్భం ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము మా పెద్దలు ఉన్నారు సీనియర్ పార్లమెంటేరియన్స్ విజయసాయి రెడ్డి గారు లాంటి వారు సీనియర్ పార్లమెంటేరియన్ అక్కడ మాకు నాయకులు వారి యొక్క అడుగుజాడల్లో మేము అక్కడ ఉంటూ మన రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎంకరేజ్ ఇన్ ఆల్ ది థింగ్స్ ఇన్ ఆల్ ది వేస్ టు అవర్ స్టేట్ మన ఇప్పటికే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తూ ఉన్నాం ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం రెండు సమాంతరంగా నిర్వర్తించడం కారణంగా అంతేకాకుండా ఫైనాన్షియల్ డిఫిషిట్ ఉన్న రాష్ట్రం అంటే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం మనకు స్టేట్ రీఆర్గనైజేషన్లో చట్టంలో ఎంత రెవెన్యూ డిఫిసిట్ ఉందో అంత కేంద్ర ప్రభుత్వం భరించాలని ఉన్నప్పటికీ కూడా ఎప్పటి వరకు మనం దానికి నోచుకోలేదు సక్రమంగా మనకి దాన్ని మనం పొందలేకపోయాం మా సీనియర్ పార్లమెంటేరియన్ సభ్యులందరితో తప్పకుండా దాని మీద మా శక్తి వంచిన మేరకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను